తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షం కురుస్తోంది. సుమారు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కుండపోతగా ఆగకుండా కురుస్తున్న వర్షానికి సప్తగిరులని తడిసి ముద్దయ్యాయి. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్ కు వెళ్లే భక్తులతో పాటు దర్శనం తర్వాత వచ్చే భక్తులు కూడా తడిసిపోతున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడు వీధులు, లడ్డూ వితరణ కేంద్రాల్లోనూ వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు టీటీడీ సిబ్బంది. మరోవైపు భారీ ఈదురుగాలులతో తిరుమలలో పలుచోట్ల వృక్షాలు నేలకొరిగాయి. నేలకొరిగిన చెట్లను అటవీ శాఖ టీటీడీ సిబ్బంది తొలగిస్తున్నారు. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్లోనూ కొండ చిరులు విరిగిపడే అవకాశం ఉండటంతో మొదటి రెండవ ఘాట్ రోడ్లలో ప్రయాణించే ప్రయాణికులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తం చేశారు. ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన శ్రీవారి భక్తులకు వర్షం కురవడంతో ఎండ నుంచి ఉపశమనం లభించినట్లయింది. తిరుమలలో వర్షం భీభత్సం సృష్టించినట్లుగా మనకి విజువల్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అక్కడ పూర్తి పరిస్థితి ఏంటి, కొండ మీద ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది, భక్తులకు అసౌకర్యానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, పూర్తి వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు తిరుమల నుంచి. వర్మ రంజని, తిరుమలలో వర్షం భీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఎండలు ఎక్కువగా ఉండడంతో ఇవాళ కురిసిన వర్షానికి స్థానికంగా కాస్త చల్లని వాతావరణం అయితే ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారిగా ఉరుములు మెరుపులతో ఒకసారిగా వర్షం కురిసింది. దాదాపు గంటన్నర పాటు తిరుమలలో భారీ ఎత్తున వర్షం కురవటం జరిగింది. ఈ వర్షం దాటికి తిరుమలలోని వీధులన్నీ కూడా పూర్తిగా కాలవలను తలపించేలాగా జలమయమైపోయిన పరిస్థితి అయితే ఉంది. శ్రీవారి ఆలయం ముందుతో పాటు అలాగే శ్రీవారి ఆలయం ముందున్న పరిసరాలు కూడా పెద్ద ఎత్తున గాలులు, ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షానికి భక్తులు కూడా తీవ్ర ఇబ్బందికి లోనైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆన్లైన్ టికెట్ ఉన్న దాదాపు 25,000 మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఆ దర్శించుకుంటున్న భక్తులు కూడా ప్రస్తుతం కురిసిన వర్షంతో ఇబ్బంది పడతారు. ముఖ్యంగా గదులు లేని భక్తులు అయితే వాళ్ళని మరింతగా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఘాట్ రోడ్ లో కూడా ప్రయాణం జాగ్రత్తగా వెళ్లాలంటూ కూడా వాహనదారులకు అయితే అధికారులు అయితే సూచించారు. మరోవైపు పలు చోట్ల తిరుమలలో ఈ భారీ గాలులకు చెట్ల కొమ్మలు కానీ కొన్ని చిన్నపాటి చెట్లు కూడా కూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వాటిని తొలగించే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే ఘాట్ రోడ్ లో కూడా అడపా దడపా బండరాలు జారిపడే అవకాశంతో కూడా వాటిని కూడా జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా కూడా అధికారులు సూచించడం జరిగింది. మొత్తం మీద గత కొన్ని రోజులుగా కూడా పెద్ద ఎత్తున ఎండలు, ఉక్కపోత వాతావరణం తిరుమలలో సైతం కనిపిస్తూ ఉండేది. అయితే ఒక్కసారిగా ఈ రోజు కురిసిన వర్షంతో పూర్తిగా చల్లని వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితమే వర్షం కూడా తగ్గింది. అలాగే తిరుపతిలో కూడా ఇంత వర్షం లేకపోయినప్పటికీ అక్కడ అడప దడప చిరుజల్లులు కురిసిన పరిస్థితి అయితే ఉంది. రంజని, రైట్, థ్యాంక్ యూ వర్మ.